రెండవ రోజు జరుగుతున్నటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సిద్దిపేట వాస్తవ్యులందరికీ నమస్కారం. సిద్దిపేట తెలంగాణకు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రదేశం. ఇక్కడ పెద్ద కోమటి చెరువు గురించి విన్నాం. ఈ రోజు చూసిన తర్వాత బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సుందర క్షేత్ర నిర్మాణం జరిగి ఉండదు. అకుంఠితమైనటువంటి దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మంత్రివర్యులు హరీష్ రావు గారికి మరొక్కసారి నా తరఫున మీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కళలకు, కవులకు, సాహిత్యానికి, సంగీతానికి, సర్వ కళలకు పుట్టినిల్లు సిద్దిపేట ప్రాంతం. తెలంగాణ వస్తే ఏం సాధిస్తారు అని అంటే, తెలంగాణ వస్తే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కళాక్షేత్రం సిద్దిపేటలో సాకారం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనేటువంటి వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం. అది ఒకరు గౌరవ కేసీఆర్ గారు, రెండవ వ్యక్తి హరీష్ రావు గారు. వీరిద్దరు కూడా సిద్దిపేట వాస్తవ్యులు కావడం మనందరికి కూడా గర్వకారణం.